హాయ్. సో ఇప్పుడు ఒక ఏపీపీఎస్సీకి సంబంధించి కంప్యూటర్ కోర్సు కొత్తగా ఉండాలని తెలియజేయటం జరిగింది. ఏపీపీఎస్సీ అన్ని రకాల పరీక్షకి కంప్యూటర్ కోర్స్ సో ఈ రకంగా చీఫ్ మినిస్టర్ గారి నుంచి చీఫ్ సెక్రటరీకి అక్కడి నుంచి జిఐడి డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవటం జరిగింది మెసేజ్. ఇది న్యూస్ పేపర్లో మనం చూడటం చూసాం. ఈ న్యూస్ పేపర్లో దీన్ని అనాలిసిస్ చేస్తే ఇప్పుడు అందరికీ కూడా ఒక రకమైన భయం అనేది మళ్ళీ స్టార్ట్ అవుతూ వస్తున్నది. ఏంటి, అసలే నోటిఫికేషన్ రావట్లేదు, ఒకవైపు ఏజ్ బార్ అయిపోతుంది, ఉన్న నోటిఫికేషన్ చూస్తేనేమో కాస్త సైజ్ చిన్నగా కనిపిస్తుంది, మళ్ళీ లేనిపోని ఇదొక టెన్షన్, మళ్ళీ ఇది వెనక చుట్టుకుంటుంది, అసలు ఏం జరుగుతుందో కన్ఫ్యూజన్ స్థితిలో ఉన్నారు. సో ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడే ఇలాంటి గేమ్లన్నీ కూడా పడుతూ ఉంటున్నాయి మనకు. అది ఇప్పుడు అంటే కొత్తగా వచ్చాలని తెలియదు, కానీ సో ఎన్నో సంవత్సరాల నుంచి ఏబీబీఎస్ని పరీక్షిస్తే మనకి ఇదే అర్థమవుతూ ఉంటుంది. ఇక దీనికి కొత్తగా మీరేమీ కంగారు పడాల్సింది ఏమీ లేదు. జిఐడి డిపార్ట్మెంట్ తర్వాత ఇది ఏపీపీఎస్సీకి ఇలా ఫైల్ వచ్చిందండి సార్ చెప్పారు, దీని మీద పరిశీలన చేయండి అంటారు. సో చైర్మన్ గారు, ఏపీపీఎస్సీ చైర్మన్ గారు దీని మీద ఇప్పుడు గ్రూప్ 4 ఎగ్జామ్ ఉంటుంది, విఆర్ఓ ఉంటుంది, పంచాయత్ సెక్రటరీ ఉంటుంది, గ్రూప్ 2 ఉంటుంది, గ్రూప్ 1 ఉంటుంది, అందరికీ కంప్యూటర్ కోర్స్ అనేది ఇక్కడ తప్పనిసరి చేస్తున్నప్పుడు కామన్గా ఉంచాలా? ఇక్కడ రెండు సమస్యలు ఎదురవుతాయి చైర్మన్కి. ఒకటి, అందరికీ కలిపి కామన్గా వాట్ ఈజ్ వాట్ కంప్యూటర్ గురించి తెలపాలా, వాట్ ఈజ్ వాట్ అన్నది ఉండాలా, ఈ కోణం మీద ఒకటి చేయాలి, లేదా ఒక్కొక్క గ్రేడ్ 4 వాళ్ళకి ఒక రకమైనది, గ్రేడ్ 3 వాళ్ళకి ఒకటి, గ్రేడ్ 2 వాళ్ళకి ఒకటి, అట్లా ఏమన్నా స్పెషల్ ఏమన్నా తీసుకొని రావాలా, ఈ రెండు అంశాల మీద ఇప్పుడు చైర్మన్ గారు పరిశీలన చెయ్యాలి. ఇప్పుడు ఏజ్ ఎక్స్టెన్షన్ అనేది 42, అది మళ్ళీ కొత్త జీవో రావాల్సిందే, ఈ డేట్ అయిపోయింది కాబట్టి. కొత్త జీవో వస్తే మళ్ళీ 42, ఇంకేమైనా పెంచితే పెంచాలి కానీ తగ్గించే అవకాశాలు అయితే లేవు. 42 అంటే వీళ్ళు 20 సంవత్సరాల కిందట ఎగ్జామ్స్ అయిపోయింది, వీళ్ళ డిగ్రీ 20 సంవత్సరాల కిందట ఎగ్జామ్ అయిపోతే అప్పుడు కంప్యూటర్ కోర్స్ అంటూ ఏమీ లేదు. అప్పట్లో కంప్యూటర్ కొత్త అండి, 20 ఇయర్స్ బ్యాక్, 2018 2000 సంవత్సరంలో డిగ్రీలు అయిపోయిన వాళ్ళు అప్పటికెళ్ళి, అప్పటికే డిగ్రీ అంటే అంతకుముందు 1998, 1999, 2000 నుంచి చదువుతున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎలిజిబిలిటీ దీని ప్రకారం వస్తే వాళ్ళ కంప్యూటర్ కోర్సులు లేవు, ఏమీ లేవు. వాళ్ళందరినీ నువ్వు వెళ్ళి నువ్వు చదివిన డిగ్రీలో సర్టిఫికేట్ పట్టరా కంప్యూటర్ది అంటే సాధ్యపడదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కమిషన్ అనే ఆయన, ఈ కమిషన్ చైర్మన్ జాబ్కి ఏం అవసరం పడుతుందో బేసిక్ నాలెడ్జ్ అడుగుతారు తప్పితే మిమ్మల్ని జావా చేయమనో లేకపోతే C++ రావాలనో, SAP కోర్సులు రావాలనో ఇట్లా ఏమీ ఉండదు. ఫస్ట్ పాయింట్, ఇక్కడ పోటీ పరీక్ష కావాల్సింది అభ్యర్థి యొక్క సామర్థ్యం పరీక్ష చేయాలి, అంతేగాని గ్రాడ్యుయేషన్ లాగా కంప్యూటర్ డిగ్రీ సర్టిఫికేట్ వస్తే అక్కడ ఏమీ చెల్లుబాటు కాదు. సో ఇక్కడ తప్పనిసరిగా ఏదో కొంత పరిజ్ఞానానికి సంబంధించి బ్రీఫ్ సిలబస్, వాట్ ఈజ్ వాట్. ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లో అన్ని స్థాయిల్లో కూడా కంప్యూటర్ అప్లికేషన్ అనేది వాస్తవంగా తెలవాల్సిందే, అందులో డౌట్ లేదు. సో ఆన్లైన్ క్లాసులు మనం ఎలా ఇస్తున్నామో, ఆన్లైన్ ఎలా స్ప్రెడ్ అయిపోతున్నదో, సో కంప్యూటర్ పరిజ్ఞానం లేకుండా ఉండటం అనేది తప్పు, గవర్నమెంట్ తప్పు పాయింట్ ఆఫ్ నుంచి వాళ్ళది 100% కరెక్ట్. అయితే దానికి ఇలా చదువుకునేటప్పుడు సర్టిఫికేట్లు కావాలి, నువ్వు చదువుకున్న కోర్సుల్లో సర్టిఫికేట్లు కావాలి, ఇట్లాంటివి అయితే ఉండవు. మీరు డిగ్రీలో కంప్యూటర్ చేసిన వాళ్ళే గ్రూప్ అని ఎలిజిబుల్, అట్లా ఏమీ ఉండదు. సో దాని గురించి ఇప్పుడు మనకు వస్తున్న ఫోన్ కాల్స్కి నేను వివరణ ఇస్తున్నా. మీరు డిగ్రీలో ఒక సబ్జెక్టుగా కంప్యూటర్ చదవాలి లేదా స్పెషల్ కోర్స్ చదవాలి అనుకుంటూ ఏమీ ఉండవు. ఇప్పుడు వాళ్ళు అడిగేది బేసిక్ నాలెడ్జ్ని పరీక్ష చేస్తారు, అంతగా నీకు ఎక్స్ట్రా నాలెడ్జ్ ఏమన్నా కంప్యూటర్ పరంగా కావాలంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి నువ్వు ట్రైనింగ్ ఇస్తూ ఉంటావు. ఆ ట్రైనింగ్లో నీకు ఒక ఉద్యోగి ఆర్టీఓకి సెలెక్ట్ అవుతాడు, ఒక ఉద్యోగి డిప్యూటీ తహసీల్దార్కి సెలెక్ట్ అవుతాడు, వీళ్ళకి నువ్వు ఏ కంప్యూటర్ నాలెడ్జ్, ఏం అప్లికేషన్ ఇస్తావో అది ట్రైనింగ్లో ఇస్తారు. ఇక్కడ నువ్వు ముందు నేర్చుకోవటానికి నువ్వు వెళ్తున్నది ఈ ఇన్ఫోసిస్కో టీసీఎస్ ఎగ్జామ్కో కాదు. సో అందుకని అభ్యర్థులు కంగారు పడాల్సింది ఏమీ లేదు, మీరు రాస్తుంది టీసీఎస్ ఇన్ఫోసిస్ కాదు ఏపీపీఎస్సీకి. సో ఏపీపీఎస్సీకి సంబంధించి లాంగ్వేజెస్ అవి ఏమి అక్కర్లే, వాట్ ఈస్ వాట్ బేసిక్ నాలెడ్జ్ కంప్యూటర్ మీద అడుగుతారు, అంతకుమించి ఏమీ ఉండదు. సో ఫస్ట్ ఆయన ఇవన్నీ చూసుకొని దీని మీద ఒక చిన్నపాటి కమిషను
సపరేట్గా వేస్తారా లేకపోతే వాళ్ళలో వాళ్ళు వేసుకుంటారా అదంతా చూసి కామన్గా ఎవరికీ అభ్యంతరాలు లేకుండా అందరికీ అర్థమయ్యే విధంగా అంటే కనీసం మెయిల్ పంపటం అయినా రావాలి కదా, ఇట్లాంటివి వాళ్ళు ఒక సిలబస్ ఫ్రేమ్ చేసుకొని ఇవ్వటం జరుగుతుంది. అంతకుమించి ఏముండదు. అయితే వాళ్ళు అందులో ఉండే అంశాలు ఏం తీసుకొని వస్తారు, ఇప్పుడు తప్పనిసరి అంటున్నాడు కాబట్టి అసలు ఏ కోర్సులు తెస్తాడు, ఏం తెస్తాడు, ఇవన్నీ కూడా కాస్త టైం పడుతుంది మనము ఎక్స్ప్లెయిన్ చేయటానికి. సో అథెంటిక్ లేకుండా మనం ఏమి చెప్పటానికి వీల్లేదు. ఒక్కటైతే కన్ఫామ్ చేయగలుగుతాం, డిగ్రీలో నువ్వు కంప్యూటర్ చదివితేనే ఇక్కడ ఎలిజిబుల్ అనడానికి వీల్లేదు. అలా అయితే అసలు ఎవరు కూడా ఎగ్జామ్ రాయటానికి అవకాశం ఉండదు. అందుకని అలాంటి క్లాస్ ఇప్పుడు పెట్టకూడదు. ఇప్పుడు పరిగెత్తరా అని చెప్పి కాళ్ళెర కొట్టినట్టు ఉంటుంది. నువ్వు అసలే నోటిఫికేషన్ లేవు, ఉన్న రెండింటికి కూడా నువ్వు పరిగెత్తలేని పరిస్థితిలో చేయటం అనేది చాలా తప్పు, అది ఇంజస్టిస్. దానివైపు వెళ్ళరు, కమిషన్ వెళ్ళదు, గవర్నమెంట్ వెళ్ళదు. ఈయన ఇచ్చింది ఏమిటంటే జస్ట్ నాలెడ్జ్ ఉండాలి అని. దానికి కమిషన్ కూడా అదే పరిధిలో తీయాలి, తప్పితే ఇన్ఫోసిస్కో లేకపోతే యాపిల్ దానికో ఇంకొక గూగుల్ దానికో ట్రైనింగ్ ఇస్తున్నది కాదు వీళ్ళు. సో ఒక 15 to 20 డేస్లో దీని మీద పూర్తి క్లారిటీ వస్తుంది. సో క్లారిటీ వచ్చిన తర్వాత దీని మీద నేను మీకు మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది. సో పూర్తి స్థాయి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేకుండా మనం ఏమీ మాట్లాడకూడదు. దీని మీద అభ్యర్థులు డౌట్ పడుతున్నారు కాబట్టి ఒక క్లారిటీ అయితే అథెంటిక్గా మనము చెప్పచ్చు ధైర్యంగా. డిగ్రీ తోటి దీనికి ముడిపెట్టడానికి వీల్లేదు, ఉంటే మాత్రం అది నోటిఫికేషన్ జరగదు, కోర్టుకి వెళ్ళాల్సిందే. అది లేనిపోయిన అవన్నీ కూడా చిక్కులతో ముడిపడి ఉంది. అందుకని అటు ఎవరు దాంతోపాటు ఎడిషనల్ సర్టిఫికేట్గా ఏదన్నా అడుగుతారా లేకపోతే ఇంకోటి ఏమన్నా టెస్ట్ పెడతారా, ఏమేమి సిలబస్ ఇస్తారు, బేసిక్ పరిజ్ఞానం వీటి మీదనే ఉంటుంది. సో కమిషన్ వేసి దాని మీద మనం ఉంటే మీకు త్వరలో తెలుస్తుంది. సో అప్పటి వరకు మీరు ఈ పాయింట్ని మర్చిపోండి. ఈ పాయింట్ని మర్చిపోయి మీ రెగ్యులర్ మన అకాడమీలో ఏ విధంగా రెగ్యులర్ కోర్సు జరుగుతుందో దాన్నే కంటిన్యూ అవ్వండి. దీని మీద ఎల్పిపిఎస్సి నుంచి ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉన్నాం మన తరపు నుంచి. ఇందులో మీరు అర్హత సాధించరు అనే మాటే లేదు, అన్ని రకాలుగా మనము అరేంజ్ చేస్తాం. దానికి మీరైతే కంగారు పడాల్సింది ఏం లేదు. దీన్ని మైండ్లో పెట్టుకొని ఉన్న చదువుని పాడు చేసుకోవద్దు, దారి తప్పద్దు. దీనికి సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. మనం దానికి సంబంధించి నేను మీకు క్లారిటీ ఇస్తాను. సో క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్లో మాత్రం ఉండద్దు. ఇప్పటి వరకు దీని మీద ఏం పట్టించుకోకండి, పక్కన పడేయండి, తీసుకొని వెళ్ళి అసలు ఏం మాట్లాడద్దు, మర్చిపోండి. దీని గురించి ఏమి అప్డేట్స్ వచ్చినా, ఒకవేళ సిలబస్ వాళ్ళు ఇది ఫ్రేమ్స్ చేసి ఇచ్చినా దేనికైనా కానీ మనం సిద్ధంగా ఉంటాం. సో దాన్ని అవలీలలుగానే చేసుకుంటూ పోతాం. ప్రతి క్రైసిస్ని కూడా మనకు అనుగుణంగానే మార్చుకుంటాం. మీరందరూ కూడా సక్సెస్ కావటం కోసమే నేను ఆ క్రైసిస్ని సక్సెస్ఫుల్కి లీడ్ చేస్తూ ఉంటాను. సో ఇంకా రాని కానీ ఎంత వచ్చినా కానీ మనం దేన్నైనా కానీ ఎదిరించుకొని మీకు పోస్ట్ ఇచ్చే సత్తా మనలో ఉంది. సో వాళ్ళ పోస్టులు పెంచాలి ఫస్ట్ పాయింట్ తప్పదు. సెకండ్, ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాల్సిందే, దానికి తప్పదు. అండ్ డ్రాఫ్ట్ సిలబస్లో కొన్ని మార్పులు చేసేమన్నారు, అవి చూసుకోవాలి మనము, అది రావాలి. అండ్ దీనికి సంబంధించి ఎలాంటిది వచ్చినా కానీ బీ రెడీ, మేమైతే 100% మీకు సపోర్ట్ ఇస్తా. నెక్స్ట్ దీని మీద ఏం అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వీడియో తప్పనిసరిగా ఇలాగే పబ్లిక్లోకి పంపిస్తాను. ఓకే, గుడ్ లక్.